నిత్యావసర ధరలు అన్ని కూడా ఆకాశాన్ని అంటాయి. ఇసుక 1500 రూపాయలు ఉన్న ఇసుక ఇల్లు కట్టుకున్న ఒక మధ్యతరగతి కుటుంబంలో పేదవాడనుకుంటే 8000 రూపాయలు ఒక ట్రాక్టర్ చేసిన ఘనత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఒక వ్యాపారి రాజైతే ఎలా ఉంటుందో ఈరోజు మన వైఎస్ఆర్ ప్రభుత్వం చూపిస్తా ఉంది. వ్యాపార ధోరణిలో ప్రభుత్వం ఉంది కానీ ప్రజలకు ఏం చేయాలి, రాష్ట్ర అభివృద్ది ఎలా చెందాలి, రైతుకు కరోనా సమయంలో అలాగే నివా తుఫాన్ సమయంలో ఎలాంటి సాయం చేయాలి, విద్యార్థుల భవిష్యత్ ఏంటి, ఉద్యోగ అవకాశాలు ఏంటి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఏం తీసుకురావాలి, వీటన్నిటికీ చెమరగీతం పాడి డైరెక్ట్ గా ఓటరుకు డబ్బు వేస్తే ఆ ఓటరు ప్రభుత్వ ధనంతో ఇంతకుముందు ఈ యొక్క పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఎలక్షన్ టైంలో ఓట్లు పంచేవాళ్ళు. వాళ్ళు సంపాదించుకున్న డబ్బు ప్రజల దగ్గర నుంచి ఆ ఓట్లు వచ్చేటివి. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బును ఓటు కోసం పంచుతున్న ఒక కొత్త సిద్దాంతాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు తీసుకొచ్చింది. స్వాగతం పలికారు కుంభంలో జనసేన నాయకుడు మన ఇన్ఛార్జ్ వెంకటరమణ గారికి. అలాగే మేము వస్తుంటే దారిపడున్న ప్రతి మండలంలో కూడా యూత్ జనసేన పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా మేము ఉంటాం సార్, నిలబడతాం సార్. ఇటువంటి యూత్ ని నామినేషన్లు వేయనీయకుండా భయపడించి సామ దాన భేద దండోపాయాలు అంటే మొట్టమొదట అయ్యా మా ప్రభుత్వం వచ్చిన వదిలేదు అంటారు, రెండోది డబ్బులు ఇస్తాం మీరు విత్డ్రా కాండి అంటారు, మూడోది మీ మీద కేసులు పెడతాం అని డాక్టర్ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. మందు పంచుతూ డబ్బు పంచుతూ దొరికితే 3 ఏళ్ళు జైలు శిక్ష అని పంచేది వాళ్ళు, మళ్ళా వార్నింగ్ ఇచ్చేది వేరే పార్టీలకు. అలాగే నిరంకుశ పాలన ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. జనసేన వైపు, పవన్ కళ్యాణ్ గారి వైపు, భవన కార్మికుల వైపు నిలబడ్డది పవన్ కళ్యాణ్,
నివార్ తుఫాన్ టైంలో రైతులకు అండగా నిలబడింది పవన్ కళ్యాణ్ గారు, అలాగే నేతన్నకు అండగా నిలబడింది పవన్ కళ్యాణ్ గారు, మొన్న దివీస్ లో రైతులకందరికీ అండగా నిలబడింది పవన్ కళ్యాణ్ గారు. ప్రజలు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు, మార్పుకు నాంది పలుకుతున్నారు. ప్రతి చోట మా నాయకుడు కాదు మేము వెళ్ళినా కూడా జనసేన నాయకుల్ని ప్రజలంతా కూడా భ్రమరతం చెప్పిస్తున్నారు. ఈరోజు పెద్దలు కూడా సాక్షాత్తు చాలా మంది పెద్దలు ఈరోజు పల్లె చెక్కునాథం పల్లెలో నూలిపెంటలో రెండిట్లో కూడా పెద్దలు వచ్చి డైరెక్ట్ గా మేము పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉంటామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పలమనేలో కూడా మొన్న దాదాపు 9 సర్పంచ్లు వేశారు, ఖచ్చితంగా వార్డు మెంబర్లు వేశారు. ఈ దౌర్జన్యం లేకపోయింటే 100కి 100% సర్పంచులు అలాగే 100కి 100% వార్డు మెంబర్లు వేసుండేవాళ్ళం. ఇప్పుడు మా నాయకుడు కోర్టులో వేశారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ గురించి. మళ్ళా రీనామినేషన్ వస్తే ప్రతి ఎంపీటీసీ ప్రతి జెడ్పీటీసీ ఒక్కరు కూడా వదలకుండా ఈ యొక్క కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలో, రాయలసీమలో ఒక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా వదలకుండా నామినేషన్లు వేసే ప్రక్రియలో జనసేన ముందుందని తెలియజేస్తున్నాం. మా మాట ప్రజలకు చేరువేసే మీడియానే ఈరోజు పవన్ కళ్యాణ్ అండగా సఫలంగా ఉండి ప్రజల కోసం నేను మా వెంట ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జై. వెంకటరమణ సార్ నాయకత్వం.